హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అండర్ గ్రౌండ్ జైంట్ ఫిష్ ట్రాప్. ఒక అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి. అడవిలో అన్ని జంతువులు ఎల్లప్పుడూ ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండేవి. వర్షాకాలంలో అడవిలో ఉన్న చెరువు నీళ్లతో బాగా నిండుతుంది. దీంతో జంతువులన్నీ చాలా సంతోషంగా ఉంటాయి, ఎందుకంటే వాటికి సంవత్సరం పొడుగునా అవసరమయ్యే నీరు చెరువులో జమ అవుతుంది. అప్పుడే ఒక ఎలుగుబంటి చెరువులో నీళ్లు తాగి వస్తుంది. అబ్బా, జీవితం ధాన్యం అయిపోయింది, ఎంత బాగుందో. అప్పుడే చెట్టుపై కూర్చుని ఉన్న కోతి ఎలుగుబంటితో ఇలా అంటుంది. ఓయ్ బండుడా, ఏం తిన్నావేంటి? నేను తినలేదు, తాగాను. అబ్బా, కళ్ళు తాగావా? ఏ బండా, నాకు కూడా గొద్దుకి ఇవ్వవా? అరే ఓ, తాగుబోతు యదవా, నేను నీళ్లు తాగి వస్తున్నాను. అవునా, నువ్వు తాగింది నీళ్లేనా? దీంట్లో పెద్ద విశేషం ఏముంది? అప్పుడే అక్కడికి ఏనుగు, జింక, అలాగే కుందేలు కూడా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, దేని గురించి చర్చ? ఏం లేదయ్యా, ఈసారి చెరువు బాగా నిండింది, ఇక సంవత్సరం పొడుగునా మనకి నీళ్ల కొరత ఉండదు. మనం నీళ్ల కోసం వేరే అడవికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, అదే చెప్తున్నాను. అవునా, నిజంగానా? ఇది చాలా సంతోషకరమైన వార్త. సరే, నేను ఇప్పుడే వెళ్ళి నీళ్లు తాగొస్తాను. ఏనుగు చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండగా దాని తొండంలో కితకితలవుతూ ఉంటాయి. వెంటనే అది నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చి జంతువులన్నింటికీ ఆ విషయాన్ని చెప్తుంది. ఒరే ఫ్రెండ్స్, ఇందులో ఏదో ఉంది. అవును, చెరువులో చాలా చేపలున్నాయి అని కోతి అంటుంది. అందుకు ఏనుగు ఇలా సమాధానమిస్తుంది. అబ్బా, ఏదో చాలా పెద్ద జంతువు ఉన్నట్టుంది. అప్పుడే అక్కడికి కప్ప వచ్చి ఇలా అంటుంది. ఏనుగన్నా, మీరు చెప్పింది నిజమే, ఇందులో చాలా పెద్ద చేప ఉంది. అది చాలా తక్కువ సమయంలోనే చాలా పెద్దగా అయింది తెలుసా? ఇలా కొంతకాలం తర్వాత చెరువులో నీళ్లు మెల్లమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. అది చూసిన జంతువులన్నీ చాలా చింతిస్తూ ఉంటాయి. దీంతో మహారాజు సింహం ఒక సభను ఏర్పాటు చేస్తాడు. ఇది చాలా గంభీరమైన సమస్య. ఇలాగే ఉంటే సంవత్సరం మొత్తం రావాల్సిన నీళ్లు కొద్ది రోజుల్లోనే అయిపోతాయి. అసలు ఇంత తొందరగా నీళ్లు తగ్గడానికి కారణమేమిటి? మహారాజా, నేను ముందే చెప్పాను కదా, ఆ చెరువులో చాలా పెద్ద చేప ఉందని. అదే చాలా ఎక్కువ నీళ్లు తాగుతుంది, అందువల్లనే నీళ్లు తొందరగా అయిపోతున్నాయి మహారాజా అని సింహంతో కప్ప అంటుంది. అలా అయితే తొందరగానే దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి, లేకపోతే అందరూ దాహంతో చావాల్సిందే. ఇక అప్పుడు కోతి ఈ సమస్యకి ఒక మంచి ఉపాయం చెబుతోంది. మహాప్రభో, మనం ఆ చేపను చెరువు నుండి వేరు చేస్తే ఎలా ఉంటుందంటారు? అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ అది చాలా పెద్దగా ఉంది, ఎలా చేద్దాం మరి? అదంతా నేను చూసుకుంటాను కదా, కానీ నాకు మీ అందరి సహకారం కావాలి. మహారాజు సింహం కోతికి అనుమతినిస్తుంది. దీంతో కోతి మిగతా జంతువుల సహాయంతో చెరువుకి ఆనుకుని ఒక అండర్ గ్రౌండ్ డ్యామ్ను తయారు చేస్తోంది. ఇక చెరువు నుంచి నీళ్లు డ్యామ్లోకి ప్రవహించేలా ఒక చిన్న సొరంగాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. దీంతో నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా అండర్ గ్రౌండ్లో నీళ్లు జమవుతాయి. నీళ్లతో పాటు ఆ పెద్ద చేప కూడా డ్యామ్లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన కోతి వెంటనే ఏనుక్కి సాగ చేస్తుంది. ఓ ఏనుగన్నా, తొందరగా డ్యామ్ని మూసేయి, చేప అండర్ గ్రౌండ్ డ్యామ్లోకి వెళ్ళిపోయింది. ఇక దాంతో మిగతా జంతువుల సమస్య కూడా తీరిపోతుంది. ఇలా చేప తనకు తగినన్ని నీళ్ళల్లో ఉంటుంది. మిగతా జంతువులకి చెరువులో కావాల్సినన్ని నీళ్లు ఉంటాయి. మహారాజు సింహం చాలా సంతోషించి కోతి, ఏనుగుకి చాలా పండ్లని బహుమతిగా ఇస్తుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది. చాలా బాగుందయ్యా, నువ్వు పెద్ద ఇంజనీర్ అయిపోయావు, ఎంజాయ్ ఫ్రెండ్స్. ఇది విన్న జంతువులన్నీ సంతోషంతో నవ్వుతూ ఉంటాయి. అప్పటి నుంచి ఆ అడవిలో జంతువులు చెరువులో నీటిని తాగుతూ సంతోషంగా ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.
బంగారు ముసలి ట్రాప్. ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద చెరువు ఉండేది. దానిలో ఒక పెద్ద బంగారు ముసలి ఉండేది. దానికి కొద్ది దూరం అడవిలో ఒక కోతి అలాగే ఒక జింక ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఆ అడవిలో ఒకే ఒక జింక ఉంటుంది. అందువల్ల అది చాలా బాధపడుతూ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకరోజు జింక ఎప్పటిలాగానే కోతితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జింక కోతితో ఇలా అంటోంది, ఇంత పెద్ద అడవిలో నేను ఒక జింకని ఎందుకున్నానో నాకే అర్థం కావట్లేదు. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అయినా నువ్వేం బాధపడకు మిత్రమా, నీకు తోడుగా నేనున్నాను కదా. మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండి సంతోషంగా జీవితాన్ని సాగిద్దాం మిత్రమా. నిజమే మిత్రమా, నీ భరోసా మీదనే బ్రతుకుతున్నాను. చూడు మిత్రమా, మన దగ్గర ఉండడానికి ఇంత మంచి అడవి ఉంది. తినడానికి తాజా తాజా గడ్డి ఉంది. ఇంకా తాగడానికి స్వచ్ఛమైన చెరువు నీళ్లున్నాయి. జీవితంలో మనకింకేం కావాలి? కానీ అడవిలో జింకల గుంపు ఉండి ఉంటే నాకు కూడా ఒక కుటుంబం ఉండేది. నేను కూడా నా చిన్న చిన్న పిల్లలతో చిన్న కుటుంబంలో సంతోషంగా ఉండేదాన్ని. జింక మాటలు విని కోతి నవ్వుతోంది. ఇంతలో చెరువులో ఉన్న గోల్డెన్ ముసలి వాళ్ల మాటలు వింటూ ఉంటుంది. దానికి జింక ఒక్కటే ఉందని, ఇంకా వేరే జింకల గుంపు కోసం చూస్తోందని అర్థమవుతోంది. ఎలాగైనా సరే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటోంది. కానీ జింకలు చాలా చలాకీగా ఉంటాయి. అందువల్ల నీటి బయట వాటిని వేటాడడం చాలా కష్టం. అందువల్ల ముసలి ఈ విధంగా ఆలోచిస్తోంది, ఈ జింకని వేటాడడానికి ఎలాగైనా నీటి లోపలికి తీసుకురావాలి. అప్పుడే నేను చాలా సులభంగా దీన్ని వేటాడి తినగలను. బంగారు ముసలి ఈ విధంగా పన్నాగం ఆలోచిస్తోంది. ఇంతలో జింక చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తోంది. ఇక అదే సమయంలో బంగారు ముసలి నీళ్లలో దాక్కుని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా పిల్లలు, ఆపండి మీ గోళ. ఈ జింక పిల్లలు ఎప్పుడూ శాంతంగా ఉండవు కదా. నీళ్లలో ఉండే ఈ జింకల గుంపు గోళ తట్టుకోవటం ఇక నా వల్ల కాదు బాబోయ్. ఈ విధంగా నీళ్లలో నుంచి వస్తున్న మాటలు వింటోంది ఆ జింక. నీళ్లు తాగుతున్న జింక చాలా ఆశ్చర్యపోతోంది. అప్పుడు జింక ఇలా అంటోంది, ఈ నీళ్లలో ఎవరున్నారు, బయటకు రండి. ఇదంతా విన్న ఆ గోల్డెన్ ముసలి జింకతో ఇలా అంటోంది, అయ్యో ఏం చెప్పమంటావు నా బాధ. ఈ నీళ్లలో ఉన్న జింకల గుంపులో ఉన్న పిల్ల జింకలు పగలంతా ఏదో విధంగా గోల పెడుతూనే ఉంటారు. నీళ్లలో జింకల గుంపు ఉందా? ఆ నిజంగానే ఉంది. నువ్వు తప్ప మిగిలిన జింకలన్నీ నీటిలోనే ఉన్నాయి. నువ్వు ఒక్కదానివే ఇలా భూమి పైన తిరుగుతున్నావు. ఈ మాటలన్నీ చెట్టు పైన ఉన్న కోతి వింటూ ఉంటుంది. వెంటనే జింకను తన వద్దకు పిలిచి ఇలా చెప్తోంది, అరే జింకన్న, బంగారు ముసలి స్వభావం మంచిది కాదు. నాకెందుకో నీళ్ళల్లో ఉన్న జింకల గుంపు గురించి అది నీకు అబద్ధం చెబుతుంది అని అనుమానంగా ఉంది. లేదు లేదు కోతిబావా, నేనే స్వయంగా ఆ బంగారు ముసలి ఆ జింకలతో మాట్లాడ్డాని విన్నాను. కానీ నువ్వు కేవలం మాటలే విన్నావు, వాటిని ప్రత్యక్షంగా చూడలేదు కదా. నువ్వు ఒంటరిగా ఉన్నావని ఆ బంగారు ముసలి నిన్ను మెల్లిగా నీళ్ళల్లోకి పిలిచి వేటాడాలని చూస్తుంది. బంగారు ముసలి చెప్పే మాటలు నిజమో అబద్ధమో తెలుసుకోవడం ఎలా? నా స్నేహితుడు గొర్రెబావ చాలా తెలివైన వాడు. అచ్చం ముసలిలాగానే తన సహాయం తీసుకుందాం. ఈ విధంగా ఆలోచించి ఇద్దరూ కలిసి గొర్రెబావ దగ్గరికి వెళ్లి విషయం మొత్తాన్ని వివరిస్తారు. అప్పుడు ఆ గొర్రె ఒక ప్లాన్ ఆలోచించి ఇలా అంటోంది, మన ప్లాన్ ప్రకారం చెరువు దగ్గర ఉన్న ఊబిలో జింకను ఇరుక్కున్నట్టు చేద్దాం. ఇంకా ఆ ముసలిని పట్టుకోవడానికి ఒక వల కూడా సిద్ధంగా ఉంచుదాం. అప్పుడు ఆ ముసలి నిజంగా జింకను తినాలనుకుంటే అక్కడికి వస్తుంది కదా. దీనితో మనకి తెలిసిపోతుంది అది అబద్ధం చెప్తుందో నిజం చెప్తుందో. ఈ విధంగా ఆలోచించి ఒకరోజు ఆ కోతి అలాగే గొర్రె కలిసి జింకను ఊబిలో ఇరుక్కున్నట్లు చేస్తాయి. అప్పుడు జింక పెద్దగా అరవడం మొదలు పెడుతోంది, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, నేను ఊబిలో ఇరుక్కుపోతున్నాను, కాపాడండి ప్లీజ్, ఎవరైనా కాపాడండి. ఈ విధంగా జింక అరుపులు విన్న బంగారు ముసలి నీళ్లలో నుంచి బయటకు వచ్చి చూస్తోంది. జింకేమో ఊబిలో ఇరుక్కుపోయి ఉంటోంది. ఇక అప్పుడు ముసలి ఇలా అనుకుంటోంది, వారేవ్వా, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు నేను కష్టపడి నీళ్లలో జింకల గుంపు ఉందని అబద్ధమాడాను. అయినా నువ్వు నీళ్లలోకి రాలేదు. ఇప్పుడు చూడు, నీకు నువ్వే ఈ ఊబిలో ఇరుక్కున్నావు. ఈరోజు నిన్ను ఎలాగైనా వేటాడేస్తాను. ఇలా అని ఆ బంగారు ముసలి మెల్లిగా జింక దగ్గరికి వెళ్తోంది.
జింకని పట్టుకోవాలనుకునే లోపలే జింక ఒక్క దూకు దూకి అక్కడి నుంచి బయటకొచ్చేస్తోంది. ఇంతలో కోతి అలాగే గొర్రె పన్నిన వలలో ముసలి ఇరుక్కుపోతోంది. ఈ విధంగా కోతి అలాగే గొర్రె కలిసి ఆ జింకను జిత్తులమారి బంగారు ముసలి నుంచి రక్షిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.